ఎన్నికలు డిఫరెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ ఈవీఎంలు తీసేసి వేరేటి అటాచ్ చేయాలి. రకరకాలుగా ఓటర్లు ఎండకాలం ఎక్కడ నీడలేదు. పోలింగ్ బూత్లన్నా సక్రమంగా పెట్టారంటే రూములు ఉన్నాయి, స్కూల్ చాలా స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ స్కూల్ బిల్డింగ్స్ వదిలేసి సింగిల్ డోర్ ఉండే రూమ్, డబుల్ డోర్ ఉండే రూములు చాలా ఉన్నాయి. ఒక రూమ్ లేకపోతారు, ఓటేస్తారు, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక తరపు నుంచి బయట పోతారు. అవి పక్కన ఉంటే సింగిల్ రూమే పెట్టారు. బయట 500 మంది మహిళలు, 1000 మంది మొత్తం కిక్కిరిసి పోయి త్రాగడానికి నీళ్ళే, చిన్న బిడ్డలు రోడ్లలో పడి ఎండకు అవస్థ పడి ఇబ్బంది పడి. ఒకసారి జరిగితే పొద్దున 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుందంటే 9 గంటలకు ఏమో స్టార్ట్ అయితే పోలింగ్ శాతం స్టార్ట్ అయిన సందర్భంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకేసారి ఇష్యూస్, గలాటాలు, మీడియా మొత్తం బ్రేకింగ్ న్యూస్. ఎక్కడ చూసినా అక్కడ గలాటాలు జరుగుతున్నాయి, అక్కడ ఇంకో రకంగా ఇష్యూ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుందని ప్రచారం మీడియాలో తన మొత్తం ప్రచారం. అయితే నిజంగా ఓటర్లు వచ్చి ఓటేసేటువంటి స్వేచ్ఛ ఉందా, కలవడం జరుగుతుంటే బూతుల కాడికి వెళ్ళిపోవాలి అనేటువంటి భయం కలిగించే పరిస్థితి. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లో మేము చూసాం. దీని వెనక పెద్ద గూడు పుట్టాలి దాగిందేమో అనేటువంటి అనుమానం ఉంది. ఎందుకు అనుమానం ఉంది? ఈ జరిగినవన్నీ వాస్తవాలు, ఉదాహరణతో కూడా చెప్పాం. ఎన్నికలు అయిపోతేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ బ్రేష్ ప్రమాణం పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అందుబాటు పనిచేసినట్టు తెలుస్తా ఉంటే మాకైతే ఓటర్లకైతే ఇక్కడ యుద్ధం చేసుకొని ఓటేసే పరిస్థితి మాకు కనపడతా ఉంటే దీని వెనకేమైనా మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పెట్టుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఈ సిస్టమ్ ఆర్గనైజ్ చేశాడో వీళ్ళందరికీ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా అనే అనుమానం కూడా కలుగుతాం. అయినా ఈ రాష్ట్రంలో ఇన్నిటికీ ఎదుర్కొని మొత్తము ఓటరు అతని ఓటు హక్కును గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ పోలింగ్ పర్సంటేజీ ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా చేశాడంటే నిజంగా ఓటర్ మహాశయానికి 2 చేతులకైతే నమస్కారాలు పెట్టాలి. ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో బ్రహ్మాండంగా కూడా ఓటర్స్ వాలంటీర్లు వచ్చారు. ఊళ్ళలో ఉండేవాళ్ళు కాదు, నువ్వు గమనించారు లేదు, ఇక్కడ పుట్టి బయట జిల్లా బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ వాలంటీర్కి వచ్చారు. ఇక్కడ పుట్టి బయట దేశాల్లో ఉండేటువంటి ఓటర్లందరూ నేరుగా ఎవరు పిలకపోయినా ఎవరు ఏ రకమైనటువంటి ఆహ్వానం లేకపోయినా రావడం ఓటేయడం మళ్ళీ వెళ్ళిపోవడం, బయట రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు రావడం ఓటేయడం వెళ్ళిపోవడం. వాళ్లకు ఫెసిలిటీస్ లేవు, బస్సుల పైన ఎక్కువచ్చి ఓట్లు వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తారు. ఆ బస్సులు కూడా క్యాన్సిల్ చేశారు. ఇంకొక పక్క పోలీస్ ఎప్పుడైనా గత ఎన్నికల్లో ఇంత దారుణంగా విఫలమైందా? అసలు పోలీసునే పెట్టలే, ఒక బూత్లో కూడా ఎవరో ఒకరో ఇద్దరు హోమ్ గార్డ్స్ని పెట్టేసి ఎవరైనా బూత్లేకపోవచ్చు, క్యాండిడేట్తో 10 మంది పోవచ్చు, క్యాండిడేట్ ఆనోడు బూత్లేకపోవచ్చు, ఇష్టంగా ఉంటే అది ఈవీఎం సందులో పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు. మాట్లాడించేది లేదు, ఏ రకమైనటువంటిది లేదు, దానిపైన కంట్రోల్ లేదు. ఆ రకమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఓటరు ఖచ్చితంగా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం ప్రతి ఇంటికి ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4, 5 పథకాలు